పార్టీకి వచ్చినప్పుడు కూడా ఆఫీస్ పనులు చూస్తుంటావా నువ్వు? అప్పుడప్పుడు తప్పదు. తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు తెచ్చుకోలేదంటే డ్రింక్? ఆల్రెడీ 2 రౌండ్లు పీకాను. పీకావా? పీకడం అంటే 6 రౌండ్లు కాదు, 6 రౌండ్లు నేను పీకనని నీకు తెలుసు కదా. ఒకే ఒక్కసారి పీకావని కూడా తెలుసు. ఆ సిచ్యువేషన్ వేరు, అది నేను ఎప్పుడో మర్చిపోయాను. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను. ఆ రోజు నీ దెబ్బకి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అవునా? నీకు తోక్ కూడా ఉందా? ఇది చూపించు. నిన్ను సారీ సారీ సారీ. శశి, నీ లైఫ్లో ఊహించని సంఘటన ఏదైనా జరిగిందా? ఒకటి జరిగింది. ఏంటది? ఊహ తెలిసినప్పటి నుంచి ద్వేషించే మా మమ్మీని ప్రేమించడం. అది నా జీవితంలో ఊహించని సంఘటన. నీ జీవితంలో కూడా అలాంటిది ఏమైనా జరిగిందా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఏంటది? మన ఇద్దరం ఇలా నవ్వుతూ మాట్లాడుకోవడం. లైఫ్లో మనిద్దరం ఇలా నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటామని, అలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నేను మాత్రం ఊహించానా ఏంటి? మీరిద్దరూ ఊహించిన ఇంకో సంఘటన కాసేపట్లో జరగబోతుంది, రెడీగా ఉండండి. అవును, మీ మమ్మీ పార్టీలో నన్ను నీకు కాబోయే భర్తగా అందరికీ పరిచయం చేస్తుంది కదా? అవును, చేస్తుంది. అలా పరిచయం చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నా ఫీలింగ్ అలానే ఉంటుంది. అంటే మన ఇద్దరి ఫీలింగు ఒక్కటే కదా అని నా ఫీలింగ్. అదే, మన ఇద్దరి ఫీలింగ్ ఒకటే అనుకో, అదేంటి అని. ఏంటా? సంవత్సరం పాటు నిన్ను ఎలా గొలా భరించాలి అని మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఫీలింగ్ కలుగుతుంది. సంవత్సరం తర్వాత విడిపోవాలి అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కదా? విడిపోవాలని ఆ ఫీలింగ్ ఉండబట్టే కదా సంవత్సరం పాటు భరించాలి అని ఈ ఫీలింగ్ కలుగుతుంది. సంవత్సరం తర్వాత విడిపోవడం ఏంటి? ఇంకాసేపట్లోనే విడిపోతారు. అసలు మన మధ్య పెళ్లి అనే ప్రపోజల్ లేకుండా జస్ట్ మనం ఫ్రెండ్స్ లాగా మాత్రమే ఉండుంటే ఎంత బాగుండేది. అవును, చాలా బాగుండేది. ఎస్, ఈ విషయంలో కూడా నీది సేమ్ ఫీలింగా? ఏంటి, కాబోయే భార్యాభర్తలు పక్కకొచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు? ముచ్చట్లా? ముచ్చట్లేం కాదు. అరే, ఎందుకంత కంగారు పడతావు? నేనే ముద్దు ముచ్చట్లు పెట్టుకున్నారని అనలేదు, జస్ట్ ముచ్చట్లు పెట్టుకున్నారు అంటున్నాను అంతే. ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది సీనియో. ఎందుకు? ఎప్పుడు గొడవ పడుతూ చిరాకుగా మాట్లాడుకునే మీరిద్దరూ ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు కదా, అందుకు. మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పదండి, అక్కడ కార్యక్రమం మొదలవుతుంది. ఓకే. అబ్బా అమ్మా, ఈ వాష్రూమ్లో ఎక్కడున్నాయో ఏంటో. ఒక్క ఫోన్ కాల్తో ఈ వికెట్ని పడేస్తా.
అమ్మయ్య చెల్లెముంది, చెల్లెమ్మను అడుగుదాం.